ఆల్ నెక్స్ట్ ఇప్పుడు మన కమింగ్ టాపిక్ వచ్చి మైక్రోబాడీస్. సో మైక్రోబాడీస్ అంటే సెల్లో ఉండే చిన్న చిన్న ఆర్గనెల్స్ అన్నమాట. ఇవన్నీ కొంచెం స్పెరికల్ గాను రౌండ్ గాను లేకపోతే ఎగ్ షేప్లోనూ ఉంటాయి. ఇవేంటంటే మనకి కొన్ని స్పెషల్ మైక్రోబాడీస్ ఉంటాయి. ఇవి అలా స్కాటర్ అయ్యి డిస్క్రీట్గా ఉంటాయి. సో మైక్రోబాడీస్ అనే టర్మ్ ఫస్ట్ చెప్పిన అతను రోడిన్ అనే అతను మైక్రోబాడీస్ని ఫస్ట్ టర్మినాలజీ ఇచ్చాడు. అది 1954 ఇయర్లో. సో మనకి ఇప్పుడు మనం సోఫార్ చూసేది రెండు రకాల మైక్రోబాడీస్. ఈ రెండు రకాల మైక్రోబాడీస్ కూడా లైసోజోమ్స్తో రిలేట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి పెరాక్సిజోమ్స్, ఇంకొకటి వచ్చి గ్లయాక్సిజోమ్స్. ఈ రెండిటిని మనం మైక్రోబాడీస్ అనే చెప్పాలి. సో ఫస్ట్ పెరాక్సిజోమ్కి వస్తే, పెరాక్సిజోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మైక్రో ఆర్గనల్. సో టాల్బర్ట్ యమజాకి, యమజాకి అనేది జాపనీస్ నేమ్, టాల్బర్ట్ యమజాకి, వీళ్ళిద్దరూ 1969లో ఈ పెరాక్సిజోమ్స్ని డిస్కవర్ చేశారు. ఇది రౌండ్ గాను ఓవల్ షేప్లో ఉంటుంది. డయామీటర్ వచ్చి 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్ ఉంటుంది. అంటే అంత చిన్నది. ఓన్లీ మనం బాగా క్లియర్గా చూడాలంటే వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అయితే క్లియర్గా చూడొచ్చు. సో మనకి లైసోజోమ్స్ ఎలాగో పెరాక్సిజోమ్స్లో కూడా బయట ఒకే ఒక మెంబ్రేన్ ఉంటుంది. పెరాక్సిజోమ్స్లో రెండు రకాల ఎంజైమ్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇది నీట్ వైజ్. ఒకటి యూరేట్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్, ఇంకొకటి కెటలేజ్. యూరేట్ ఆక్సిడేజ్ ఇంకా కెటలేజ్, ఈ రెండు ఎంజైమ్స్ పెరాక్సిజోమ్స్లో ఉంటుంది. సో పెరాక్సిజోమ్స్లో ఇంకా ఆక్సిడైజింగ్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. చాలా ఎంజైమ్స్ ఉంటాయి. దాంట్లో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూరేట్ ఆక్సిడేజ్ ఇంకా కెటలేజెస్. సో ఈ ఎంజైమ్స్ని దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే గ్లూకోనియోజెనిసిస్ యానిమల్స్లో. గ్లూకోనియోజెనిసిస్ అంటే అర్థం ఏంటంటే నాన్ కార్బోహైడ్రేట్ వాటిల్లో నుంచి మనకి గ్లూకోజ్ తయారవడాన్ని గ్లూకోనియోజెనిసిస్ అని చెప్తాం. అదే ఆకుల్లో అయితే పెరాక్సిజోమ్స్ ఫంక్షన్ వచ్చి ఫోటోరెస్పిరేషన్. మనకి ఫోటోరెస్పిరేషన్ వల్ల అంటే మనకి సన్లైట్తో లో రెస్పిరేషన్ జరగద్దు అనమాట, సన్లైట్తో, దాన్నే మనం ఫోటోరెస్పిరేషన్ అంటాం. సో ఆ ఫోటోరెస్పిరేషన్లో ఏమవుద్దంటే గ్లైకోలేట్స్ అనేవి ఆక్సిడైజ్ అయిపోతాయి. సో ఇది వచ్చి క్లోరోప్లాస్ట్లో జరుగుతాయి అనమాట. ఆ ఫోటోరెస్పిరేషన్ జరిగేటప్పుడు మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది, అంటే H2O2. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా డేంజరస్ అనమాట. ఈవెన్ మన బాడీ మీద కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ పడితే కొంచెం మనకి పించింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. సో ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ బాడీలో కానీ, ప్లాంట్ బాడీలో కానీ, యానిమల్ బాడీలో కానీ ఎక్కువ ఉండకూడదు. సో దాన్ని వాటర్ గాను ఆక్సిజన్ గాను స్ప్లిట్ చేసేస్తుంది అనమాట. ఈ స్ప్లిట్టింగ్కి వాడే ఎంజైమే కెటలేసెస్. మనకి పెరాక్సిజోమ్స్ అనగానే మనకి ఆబ్వియస్లీ ఫోటోరెస్పిరేషన్ అనేది గుర్తుకు రావాలి. ఫోటోరెస్పిరేషన్లో వచ్చే ప్రోడక్ట్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాటర్ ఇంకా ఆక్సిజన్గా స్ప్లిట్ చేసేదే ఈ పెరాక్సిజోమ్స్. కాబట్టే దానికి పెరాక్సిజోమ్స్ అని పేరు పెట్టారు. సో పెరాక్సిజోమ్స్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి వచ్చే టాక్సిక్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది. అలాగే మనం యూరేట్ ఆక్సిడేజ్ అని ఇంకొక ఎంజైమ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ యూరేట్ ఆక్సిడేజ్ అయితే ప్యూరైన్స్, ఇప్పుడు మనకున్న ప్యూరైన్స్ వచ్చి అడినైన్ ఇంకా గ్వానైన్. ఈ ప్యూరైన్ ఆక్సిడేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట ఈ యూరేట్ ఆక్సిడేజ్ అనేది. సో నెక్స్ట్ వచ్చిన మైక్రోబాడీ వచ్చి గ్లయాక్సిజోమ్స్. సో గ్లయాక్సిజోమ్స్ వచ్చి ఏంటంటే, సో ఇది ఎండోస్పోర్మ్ ఆఫ్ ద జర్మినేటింగ్ సీడ్స్లో ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది బీవర్స్ అనే సైంటిస్ట్ 1969లో. సో పెరాక్సిజోమ్స్ 1969, గ్లయాక్సిజోమ్స్ 1969. సో గ్లయాక్సిజోమ్ని ఫస్ట్ డిస్కవర్ చేసిన అతను బీవర్. సో ఇవి కూడా ఎంజైమ్స్ ఉండే ఒక సెల్ ఆర్గనల్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే స్టోర్ చేసిన ఫ్యాటీ యాసిడ్స్ని మనకి కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో అది స్టోర్ చేసుకున్న ఫ్యాటీ యాసిడ్స్ని లేదా ఎక్కడైనా స్టోర్ అయిన ఫ్యాటీ యాసిడ్స్ని కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేస్తుంది.
కాబట్టి దాని పేరు గ్లయాక్సిజోమ్స్. పెరాక్సిజోమ్స్ కి కూడా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అవి హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద యాక్ట్ అవుతాయి కాబట్టి వాటిని పెరాక్సిజోమ్స్ అని. ఇవి లిపిడ్స్ ని మనకి కార్బోహైడ్రేట్స్ గా తయారు చేస్తుంది కాబట్టి వీటిని గ్లయాక్సిజోమ్స్ అని చెప్తారు. సో గ్లయాక్సిజోమ్స్ ఫంక్షన్ కూడా గ్లూకోనియోజెనసిస్. సో పెరాక్సిజోమ్స్ వచ్చి ప్రమోట్ చేస్తాయి అన్నమాట గ్లూకోనియోజెనసిస్ ని, కానీ గ్లయాక్సిజోమ్స్ గ్లూకోనియోజెనసిస్ నే చేస్తాయి అన్నమాట. సో ఇవి వచ్చి ట్రైగ్లిజరైడ్స్ ని కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ చేస్తాయి. సో మనకి ఫైనల్ సమ్మరీ ఏంటంటే పెరాక్సిజోమ్స్ గ్లయాక్సిజోమ్స్ ఈ రెండింటిని మైక్రోజోమ్స్ అని చెప్తాం. ఈ రెండిట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నీట్ బేసిస్ లో ఏంటంటే వీళ్ళ డిస్కవరీ. సో వీటి డిస్కవరీ ఏంటంటే పెరాక్సిజోమ్ కి వచ్చేసరికి టోల్బర్ట్, యమజాకి, గ్లయాక్సిజోమ్ కి వచ్చి బీవర్స్. ఈ రెండు కూడా 1969లోనే డిస్కవర్ చేయబడ్డాయి. సో ఈ రెండిట్లో ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటంటే మైక్రోబాడీస్ ఒక కామన్ పాయింట్, ఇంకొకటి గ్లూకోనియోజెనసిస్. సో పెరాక్సిజోమ్స్ వచ్చి గ్లూకోనియోజెనసిస్ ని ప్రమోట్ చేస్తుంది, గ్లయాక్సిజోమ్స్ గ్లూకోనియోజెనసిస్ ని చేస్తాయి, అంటే వాటిలోనే ఆ ఎంజైమ్స్ ఉంటాయి. ఇంకొకటి టర్మినాలజీ కామన్ థింగ్ ఉంది, పెరాక్సిజోమ్స్ అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద యాక్ట్ అవుతుంది, గ్లయాక్సిజోమ్స్ అంటే లిపిడ్స్ ని కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ చేస్తాయి. సో ఇవి వీటి సిమిలారిటీస్ అన్నమాట, ఇవైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా పెరాక్సిజోమ్స్ లో రెండు ఎంజైమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, యూరేట్ ఆక్సిడేజ్, ఇంకొకటి కెటలేజెస్. సో మనకి యూరేట్ ఆక్సిడేజెస్ వచ్చి ప్యూరైన్స్ కెటబాలిజం కి హెల్ప్ అవుతాయి, అలాగే కెటలేజెస్ కి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ అన్నమాట హైడ్రోజన్ పెరాక్సైడ్ ని వాటర్ గాను ఇంకా ఆక్సిజన్ గాను స్ప్లిట్ చేస్తాయి. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్ మైక్రో బాడీస్ కిందకు వచ్చేస్తాయి. ఇవి చాలా ఈజీ అన్నమాట ఇలా గుర్తుపెట్టేసుకుంటే. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నీట్ లో వచ్చిన క్వశ్చన్స్, మనం చాలా ఇంపార్టెంట్ గా ఇంతకంటే డీప్ గా వెళ్ళరు. సో ఇది సూపర్ఫిషియల్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం స్పీరోజోమ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.